ఆంధ్ర బ్యూరోక్రసీ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యూరోక్రసీ, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడి నుంచి పోయిన ఐఏఎస్ ఆఫీసర్స్ సక్సెసివ్ ముగ్గురు నలుగురు ఐటీ సెక్రటరీలు అయ్యారు కంటిన్యూగా. ఇక్కడి నుంచి పోయినటువంటి ఫైనాన్స్ సెక్రటరీస్ ఆర్బీఐ గవర్నర్లు అయ్యారు. ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు కేంద్రంలో కీలక బాధ్యతలు వహించారు, వరల్డ్ బ్యాంక్ వెళ్లారు. ఈరోజు మనం చూస్తా ఉంటే ఆంధ్ర ఆఫీసర్స్ అంటే ఢిల్లీలో కూడా అన్టచబుల్స్ కింద వీళ్ళు ఏమి చేయలేరు అనే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఇంత మునిపే మీతో చెప్పాను, ఒక చిన్న తప్పు జరిగితే కరెక్ట్ చేయొచ్చు, కానీ టోటల్ గా విధ్వంసానికి గురైనటువంటి రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేయాలంటే ఎక్స్ట్రా ఎఫర్ట్స్ కూడా మనందరం పెట్టాల్సిన అవసరం ఉంది. నేను రాజకీయాల్లో 45 ఇయర్స్ ఉన్నాను, 4.5 డెకేడ్స్ ఉన్నా. గ్రామాల్లో కరెంట్ లేని రోజులు, రోడ్లు లేని రోజులు, అక్కడి నుంచి ఈరోజు చూస్తే కరెంటు ఊర్లోనే ఉత్పత్తి చేసుకునే రోజులు, కార్లు ఆటోమేటిక్ కార్లు వచ్చేసి డ్రైవర్లెస్ కార్లు వచ్చే పరిస్థితికి వచ్చింది. అంటే మన కళ్ళ ముందరనే ఇప్పుడు మన వాళ్ళు మనం చేసిన ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్నింటికంటే పబ్లిక్ పాలసీస్ అనేటివి చాలా పవర్ఫుల్. మనం తీసుకునే నిర్ణయాల ద్వారా రాష్ట్ర భవిష్యత్తుని, భావితరాల భవిష్యత్తుని మార్చే శక్తి పబ్లిక్ పాలసీస్కు ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ మీరు చూసినప్పుడు 1991 ఆర్థిక సంస్కరణలు. ఆర్థిక సంస్కరణలు రాకపోతే, రాకమునుపు ఇదే దేశం, ఇదే అడ్మినిస్ట్రేషన్, ఇదే ప్రజలు. కానీ బిఫోర్ మీరు చూస్తే భారతదేశం 2% 3% గ్రోత్ రేట్. అది ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత కాంపిటేటివ్ ఎకానమీకి దోహదం చేశాం. అక్కడి నుంచి ఈరోజు 2047కి సూపర్ పవర్ గా తయారయ్యే అవకాశాలున్నాయి. 5th లార్జెస్ట్ ఎకానమీకి వెళ్ళాం. బై 2029 3వ లార్జెస్ట్ ఎకానమీకి రీచ్ అవుతాం. నా లెక్క ప్రకారం అయితే గట్టిగా పనిచేస్తే, అందరం డెడికేషన్తో పోతే 2047కి ప్రపంచంలో నెంబర్1 ఎకానమీగా ఉంటాం. లేకపోతే బై డిఫాల్ట్ 3rd లో ఉంటాం, కష్టపడితే కొద్దిగా 2nd కు వస్తాం. నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నాం మనం ఇండియన్స్. మనకు ఒక హిస్టారికల్ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, ఒక్కోసారి మిస్ అవుతా ఉంటాం. ఆ హిస్టారికల్ అడ్వాంటేజ్ మీరు అందరు చూసినప్పుడు మనం మ్యాథమెటిక్స్ లో చాలా స్ట్రాంగ్. 0 కూడా మనమే కనిపెట్టాం. బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లీష్ మనకు వదిలిపెట్టి వెళ్లారు. కోహినూర్ డైమండ్ కూడా తీసుకెళ్లారు, కానీ ఇంగ్లీష్ మాత్రం తీసుకపోలేకపోయారు. మన జీవన శైలిలో భాగమైపోయింది ఇంగ్లీష్ అనేది. ఈ రెండు డెడ్లీ కాంబినేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి, దాన్ని అందిపుచ్చుకున్నాం రైట్ టైంలో. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని మీరు, నాలెడ్జ్ సిటీని మీరు చూస్తున్నారు. ఎప్పుడైతే ఇదే ఆఫీసర్లు ఇప్పుడు కొంతమంది ఇక్కడ కూడా ఉన్నారు, 1995లో ప్రారంభించాం. 9 ఏళ్లలో బెస్ట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. తర్వాత వచ్చిన పాలకులు ఎవరు కూడా విధ్వంసం చేయలేదు కాబట్టి ఇప్పటికి కూడా దాని ఫలితాలు ప్రజలు ఎంజాయ్ చేసే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో మూడోది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, యంగ్స్టర్స్ అనేది డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ ఇండియాకు వచ్చింది. ప్రపంచంలో ఉండే అన్ని దేశాల్లో డెమోగ్రఫిక్ డిసడ్వాంటేజ్, ఏజింగ్ ప్రాబ్లం వచ్చింది. దీంతో ఆంటర్ప్రెన్యూర్స్ గా తయారయ్యారు. ఈరోజు ప్రౌడ్గా నేను చెప్పగలుగుతున్నాను, ప్రపంచం మొత్తం హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ సంపాదించే వాళ్ళు ఇండియన్స్, అందులో 33% తెలుగువాళ్ళు. అంటే ఒక ప్రభుత్వం యొక్క విధానం, ఆ రోజు మనం తీసుకున్న పబ్లిక్ పాలసీ 25 ఏళ్లలో మనం ఊహించని పరిణామాలు, ఊహించని ప్రగతిని మనం సృష్టించే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ గతంలో చేసిన పనులు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఈరోజు మీరు చేయబోయే పని
భవిష్యత్తులో ఒక చరిత్ర సృష్టించే పరిస్థితి వస్తుంది. ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు మేము ఈ 5 ఏళ్లలో ఒకరిద్దరుగా అందరం సఫర్ అయ్యాం. ఎన్ని విధాల సఫర్ కావాలో అన్ని విధాల సఫర్ అయ్యాం. అయితే మా కమిట్మెంట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏమీ చేయలేరని నిరూపించుకున్నాం. అందుకే ఈసారి ప్రజలు మీరు చూస్తే ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు. నేను చాలా సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా కానీ తెలుగుదేశం పార్టీ వచ్చి కూడా 43 ఏళ్ళు అయింది. కానీ ఈసారి ఇచ్చిన మ్యాండేట్ చూస్తే ఎప్పుడూ రానంత మ్యాండేట్, ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు. అదే సమయంలో ఆస్పిరేషన్స్ కూడా విపరీతంగా ఉన్నాయి. మీరు ఈ విషయం ఆల్ ఆఫీసర్స్, ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఆ రోజు ఒకే మాట చెప్పాం, నేను కాని పవన్ కళ్యాణ్ గారు కాని, మమ్మల్ని నమ్మండి, ప్రజలు గెలవాలి. ప్రజలు గెలవాలంటే ఎన్డీఏ మాకు ఓట్లు వేయాలి, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని మేము హామీ ఇచ్చాం, పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చాం. ప్రజలు గెలిచారు, మమ్మల్ని గెలిపించారు. కానీ ఈరోజు పునర్నిర్మాణం చేయాలంటే గడిచిన 40 రోజులుగా అంటే 50 రోజులు అయిపోయింది, ఇంకో 10 రోజుల్లో 60 రోజులు అవుతుంది. కానీ చాలా సమస్యలున్నాయి. ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ రాష్ట్ర పునర్నిర్మాణానికి అంకితమైన భావంతో పోవడానికి ఒక దశ దిశ నిర్దేశించే సమావేశంగా ఉంటుంది, ఒక హిస్టారికల్ కాన్ఫరెన్స్ గా ఉంటుంది. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డ్యామేజ్ అయిన బ్రాండ్ ని రివైవ్ చేసుకోవాలి. అదే సమయంలో మళ్లీ ఆంధ్ర అడ్మినిస్ట్రేషన్ అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ గా మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజావేదిక ఉంటే అక్కడ పెట్టేవాళ్ళం, ఈరోజు బయట పెట్టడం ఇష్టం లేక ఆ రోజు కాన్ఫరెన్స్ హాల్ కట్టుకున్నాం అక్కడ. ఇది కూడా ఆ రోజు కట్టిన కాన్ఫరెన్స్ హాలే, మళ్ళా ఇక్కడ పెట్టుకునే పరిస్థితికి వచ్చాం. 5 ఏళ్లు ఒక్క కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టలేదు అంటే అడ్మినిస్ట్రేషన్ ఏ దిశగా నడిచిందో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక ఆనవాయితీ. ఒక బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నప్పుడు ఎవరు అధికారంలో ఉన్నా ప్రజలకు మంచి జరగాలంటే అలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా కాపాడుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రాబోయే 3 నెలలకు ఒక్కసారి మనం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుందాం. అయితే ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా గంటల తరబడి ఉండదు, రోజుల తరబడి ఉండదు, క్విక్ గా ఉంటుంది. నేను కూడా టైం చూసుకుంటున్నా, నాకు ఇచ్చిన 30 నిమిషాలు నేను కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య మీరందరూ చూస్తూ ఉంటారు, నేను మీటింగ్కి వచ్చినప్పుడు 1 గంట 45 నిమిషాలు 1 అవర్ మ్యాక్సిమం, పెద్ద మీటింగ్ ఉంటే 1.5 అవర్. 1 నిమిషం లేట్ అయినా నేను లేచి వెళ్ళిపోతున్నా. ప్రిపేర్ అయ్యి రాకపోతే వాళ్ళకే చెప్పేసి యు ఆర్ నాట్ అప్ టు ది మార్క్, మళ్లీ రమ్మంటున్నా. ఒక జవాబుదారితనంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జీఎస్టీపీ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, కొన్ని శాఖలు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తాయి. ఎక్కడైతే జీఎస్టీపీ రాష్ట్ర ఆదాయానికి కోరిలేషన్ ఉంటుంది, అభివృద్ధి జరిగితే ఆదాయం వస్తుంది, ఆదాయం వస్తే సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పబ్లిక్ సాటిస్ఫాక్షన్, అభివృద్దితోనే పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఉండదు, ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అభివృద్ది చేయాలి, ప్రజలకు మెచ్చే పాలన ఇవ్వాలి. అది ఒక ముఖ్యమంత్రిలో ఒక డిప్యూటీ సీఎంఓ ఒక మంత్రిలో కాదు, ఇక్కడి నుంచి లాస్ట్ మైల్లో ఉండే లాస్ట్ ఫంక్షనరీ కూడా ఆర్ లాస్ట్ మైల్లో ఉండే పొలిటికల్ ఫంక్షనరీ కూడా ఈ ప్రభుత్వ ఇమేజ్ని నిర్దేశిస్తారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటి అందరినీ కూడా ఒక ప్రాపర్ డైరెక్షన్ కానీ, ఒకవేళ అవసరమైతే దారి తప్పినప్పుడు కంట్రోల్ చేయడం కానీ చాలా అవసరం. అందుకని మీ అందరినీ, అది కూడా నేను రాబోయే రోజుల్లో మనందరి బాధ్యత యాజ్ ఎ లీడర్ నా రెస్పాన్సిబిలిటీ, అందరి పర్ఫార్మెన్స్ అనలైజ్ చేసుకుని రైట్ మ్యాన్ రైట్ పొజిషన్ లో పెట్టి
తద్వారా మెరుగైన పాలన ప్రజలకు అందించడం ఒక చీఫ్ మినిస్టర్ గా ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా మా బాధ్యత. దాన్ని మేము కట్టుబడి ఉంటాం, దాన్ని కూడా ఎప్పటికెప్పుడు అనలైజ్ చేసుకుంటాం, నాతో సహా నా పర్ఫార్మెన్స్ అనలైజ్ చేసుకోవడం. అందుకే ఏమాత్రం భేషజాలు లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, నేను ఇంకా నేర్చుకుంటానని. నేర్చుకోవడం అనేది అనునిత్యం చేయాల్సిన పని. లెర్నింగ్ అండ్ డీ